ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇల్లు స్థలాలు కేటాయించాలని నందిపేట స్థానికులు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. రెండు రోజులుగా ఏ ఒక్క నాయకులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని వారు వాపోయారు. స్వతంత్ర భారతదేశంలో నిరుపేదలు ఇంకా నివాస స్థలం కోసం పోరాడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వారికి ఇల్లు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాలం మీద పడ్డారు, ఇప్పుడు మీ కాలం మీద మేము పడాల్సి వచ్చింది. అయినా సార్ మేము పడతాం సార్, చిన్న పిల్లలను వదిలేసుకుంటూ మేము బీద వాళ్ళము. ఇంత ఎండలో మీరు చూడండి సార్, ఇంత జంగల్లో మేము నిన్న నుంచి ఉంటున్నామంటే మేము దేనికోసం ఉంటున్నాం సార్? మాకు ఒక బెడ్రూమ్ కానీ ఒక లోన్ కానీ మాకు ఒక రూపాయి కూడా రాలేదు సార్. అసలుకి మరి ఏం ఇస్తారా ఇయ్యంటారా? ఇయ్యంటే మేము దేనికైనా సిద్ధమే సార్, బతకడానికి సిద్ధమే సార్ అని చెప్పేసి మరి దయచేసి మీకు దండం పెడుతున్నాం సార్. మాకు కంపల్సరిగా డబుల్ శాంక్షన్ రూమ్, మాకు బెడ్రూమ్ ఖచ్చితంగా కావాలనుకుంటున్నాం సార్. ఇంతే, ఎందుకంటే మీకు కావాల్సింది మాకు ఏం లేదు సార్. మాకు ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి మేమే బీద వాళ్ళ మందరము ఒక మాట తీసుకో మేమే వచ్చినాం సార్. మేము ఇక్కడ ఆల్రెడీ మేము కాగితాలు వేసుకొని గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. మేము ఇక్కడే ధర్నా చేస్తున్నాం సార్. ఎన్ని రోజులైనా పర్వాలేదు, సావైనా బతికైనా సావడానికి కూడా రెడీ అయినా చెప్పేసి ఊరుకున్నాం సార్. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోరు సార్. మీకు మీకు వినబడుతుందో కనబడుతుందో తెలియదు సార్ మాకు. ఇంతకంటే దయచేసి ఇంకా మాకు మమ్మల్ని చూపించండి సార్. ఇంకా మాకు బీద వాళ్ళని కాపాడండి సార్. మేము 2-3 వేలు పెట్టుకుంటారు. పుల్లెటూళ్ళకి 6 లక్షలు ఇస్తున్నాడు, 6 లక్షలు ఇవ్వలేడు. మీరు కంపల్సరీ